మొదటి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత హైదరాబాద్ కోల్పోయిన తర్వాత మనకి బలమైన రాజధాని కావాలి అన్న కాంక్షించిన వాళ్ళలో ఆకాంక్షించిన వాళ్ళలో నేను ఒకరిని. రాష్ట్ర అది అలాగే ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలా మాట్లాడుతూ ఇవన్నీ చేయడం చాలా గందరగోళానికి దారితీసే పరిస్థితి. కొద్ది నుంచి తిరుగుతున్నప్పుడు పోయినసారి కూడా నేను పొలపలికి రైతులు పొలాలు సేకరించినప్పుడు సమీకరణిస్తున్నప్పుడు ఇప్పుడు సమీకరణ చేస్తున్నప్పుడు నేను అడిగారు ఒక్కొక్కరిని మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చారంటే దాదాపు 90% మంది మేము ఇష్టపూర్వకంగా ఇచ్చాం. దయచేసి మీరు దీంట్లో దయచేసి మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చామంటే దాంట్లో ఉదాహరణకి దళితపూడి కానీ పొలమాకి కానీ ఉండవల్లి కానీ రాజధాని రాకముందు అవి బాగా రేట్లు ఉన్న సెమీ అర్బన్ ఏరియాస్ అవి విజయవాడకి మనకి దగ్గరగా ఉన్న వంతిని దగ్గరగా ఉన్న ఏరియాలు కాబట్టి వాటికి మాకు న్యాయం జరగట్లేదు. మేము భూ సమీకరణ మేము ఒప్పుకోము, ల్యాండ్ ఎక్విజిషన్ మేము ఒప్పుకోవాలంటే దయచేసి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వానికి నేను వినవించుకున్నాను. ఒకలా చెప్పాలంటే వాళ్ళని మీరు ఇష్టం లేని రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటే నేను వచ్చి ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటం చేస్తాను. అలాగే ఇష్టం ఉన్న రైతుల్ని మీరు అండగా ఉన్నప్పుడు లేదా నాకు అసలు అభ్యంతరం లేదని చేసినప్పుడు దాన్ని తగ్గట్టుగా ముందుకెళ్ళిపోయింది అమరావతి. అలాగే కొన్ని వేల కోట్లు ఈ రోజున పెట్టుబడి పెట్టాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దాదాపు 2000 కోట్లు వారు కేటాయించారు. దాంట్లో 1500 కోట్ల రూపాయలు మనకి అమరావతి రాజధానికి అని ప్రత్యేకంగా పంపించారు. ఇలాంటి ఇంత పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇన్ని నిర్మాణాలు జరిగిన తర్వాత ఇక్కడి నుంచి రాజధానిని తరలించేస్తాం అంటానికి వైసీపీ గవర్నమెంట్ తాలూకు వారికి నాకు అంటే మాట్లాడాలంటే సరైన మాటలు ఉన్నాయి కానీ ఎందుకు తిననుకుంటున్నాను. కుటుంబంగా మాట్లాడుతున్నారు సరైన పద్ధతి కాదు. ఉదాహరణకి బొత్సా గారు చెప్పదలుచుకున్నారు. బొత్సా గారు నన్ను వ్యక్తిగతంగా తెలుసు, దాన్ని ప్రోత్సహించుకుని చెప్తా ఉన్నాను. దయచేసి మీరు జగన్ రెడ్డి గారి మాయన పడకండి. పాప అనవసరంగా మీరు మాట్లాడుకున్న మాటలు మీకు బొత్సా గారికి కూడా నా విన్నపం. నేను ఇక్కడికి వచ్చింది ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతుంటే వచ్చాను కానీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీ తీసుకురాలో దయచేసి తీసుకొస్తాను. అలాగే ఒక రాజధాని నేను అందరిలాగే ఇంత పెద్ద రాజధాని అవసరం అనుకుంటే 3000 ఎకరాల నుంచి రాజధాని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద నగరాన్ని కోల్పోయాము. హైదరాబాద్ అనే నగరాన్ని కోల్పోయినప్పుడు దానికి ధీటుగా ఇంకొక నగరం కావాలని చాలా మంది మాట్లాడినప్పుడు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మాట్లాడినప్పుడు దానికి కూడా నేనే మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఖచ్చితంగా మనకి బలమైన నగరం కావాలి, ఒక గొప్ప మెట్రోపాలిటన్ కావాలి, గొప్ప కాస్మోపాలిటన్ సిటీ కావాలి మనకి. కాకపోతే అది ఒక్కరోజు నిర్మాణం కాదని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను. ఆ టైంలో చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన తప్పులు నా ఉద్దేశాలు ఏంటంటే మీరు 5 సంవత్సరాలు నిర్మాణం చేసే క్యాపిటల్ కాదు ఇది. 20 సంవత్సరాలు ఒక జనరేషన్ పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది. అందుకని దీనిని చాలా మందిని బాధ్యతగా చాలా భాగస్వామ్యం చేసి ముందుకెళ్లాల్సింది. కానీ వాళ్ళు హడావుడిగా చేసుకోవటం వల్ల చాలా అవకతవకలకి చాలా అపోహలకి దారితీస్తుంది. అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా జగన్ రెడ్డి గారికి కూడా నేను విన్నవించుకునేది ఒకవేళ తెలుగుదేశం హయాంలో తప్పులు జరుగుతుంటే వాటిని బయటికి తీయండి, తీసి దాని తగ్గట్టుగా వారికి ఎవరి బాధ్యతలో వారికి శిక్షించండి. అంతేగాని దానికోసం అలాంటి తప్పులు ఉన్నాయి అని మీరు చెప్పి అమరావతిని కలిసి తీస్తామంటే దానికి జనసేన కానీ నేను కానీ ప్రతి 5 ఏళ్లకి ఒక నాయకుడు వచ్చి నేను ఇక్కడికి మార్చేస్తున్నా అంటే ఏం పద్ధతి అది? రేపు పొద్దున ఫ్యూచర్ లో బొత్స గారు ముఖ్యమంత్రి అయ్యారనుకో ఉదాహరణకి ఆయన విజయనగరం పట్టుకెళ్తానంటాను. అలాగా ప్రతి ఒక్కళ్ళు మీ విన్సెంట్ ఫ్రాన్సిస్ కి మీ సరదాలకి చేసి మాట్లాడద్దు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా అందరి రాజధాని ఎలా కావాలో ఆలోచించండి. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసే పరిస్థితులు ఏం కావాలి, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే ప్రతి ఒక్కళ్ళు అమరావతి అన్ని జిల్లాల ప్రజలు ఇది మా రాజధానిని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మీరు ఆలోచించండి వైసీపీ నాయకులు.
అంతేగాని అంతేగాని ఇక్కడ తీసుకొచ్చి చిన్నపాటి కారణాలు చూపించి ఇక్కడ నుంచి తరలించేస్తామంటే దాన్ని జనసేన ఒప్పుకోదు. అలాగే ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను, అమరావతి ఇక్కడ నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.